ఏదైతే ఈరోజు సంజీవని అనే టెస్టింగ్ బస్సులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఒక బస్సులో ఒకసారి 10 మందికి టెస్ట్ చేయొచ్చు. మొబైల్ బస్సుకు సంబంధించి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మన జిల్లాకి 5 రావడం జరిగింది. ఇంకా అడిషనల్గా కూడా 2 వస్తూ ఉన్నాయి. సో కనీసం రోజుకి ఇంకొక 700 టెస్టులు ప్రతి ప్రాంతాల్లో ఆ బస్సులు వెళ్ళి ఎక్కడెక్కడ ర్యాండమ్ శాంప్లింగ్ చేసుకుంటూ తీసిపోయే కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడో చేయని విధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వినూతనంగా దాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రారంభమవుతుంది అయింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా ఈరోజు అధికారులందరూ కూడా ఏదైతే కూర్చొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు టెస్టింగ్ కెపాసిటీ కానీ అన్నీ కూడా హోమ్ ఐసోలేషన్కి ఉండేదానికి కిట్స్ కానీ, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ కూడా ఏసిమ్టమాటిక్ వస్తూ ఉన్నారు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటి మీద కూడా ఈరోజు పూర్తిగా కూడా ఇది చేశాం. అలాగే ఇప్పుడు జీజీహెచ్ కానీ నారాయణ కానీ ఇవన్నీ కూడా ఇంకా కూడా ఏ విధంగా స్ట్రెంగ్త్ చేయాలా, టెస్టింగ్ కూడా ఎక్కడా కూడా 36 అవర్స్ లోపల ప్రతి ఒక్క ఇచ్చిన టెస్టులన్నీ కూడా పూర్తిగా వాళ్ళకి రిజల్ట్ వచ్చే విధంగా టెస్ట్ని రిజల్ట్ని లేట్ చేయకుండా 36 అవర్స్లో రావాలి అని, ఎన్ని కేసులు వచ్చినా కూడా ఎన్ని టెస్టులు చేసినా కూడా ఉండాలని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చేయమని చెప్పాం. సో పూర్తిగా కూడా అధికార డాక్టర్స్ కూడా, ఎందుకంటే ఉదాహరణకి కొన్ని పాజిటివ్ పేషెంట్స్ వస్తూ ఉన్నారు, ఏదైనా లైక్ డయాలసిస్ కానీ ఇట్లాంటి అందరికి కూడా ఒక హాస్పిటల్ని పూర్తిగా పాజిటివ్కి ఇట్లాంటి కేసులు ఒకవేళ హార్ట్ ఆపరేషన్స్ చేయాలన్నా డయాలసిస్ చేయాలన్నా కూడా పూర్తిగా ఒక హాస్పిటల్ని రెడీ చేస్తూ ఉన్నాం. సో అట్లాంటివి కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా చేయమని చెప్తున్నాం. అన్నీ కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ఫుడ్కి సంబంధించి కూడా కొన్ని చిన్న చిన్న ఏదైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా సరిచేసి అవసరమైన వాళ్ళతో మాట్లాడి, ఇంకా పెద్ద హోటల్స్ కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడి ఒక మంచి డైట్ని, ఎక్కడ కూడా ఆరోగ్యకరమైన డైట్ని పాలు టర్మరిక్తో వస్తుతో వాళ్ళకి ఇచ్చి ఇద్దరికి ఇబ్బంది లేకుండా చూడమని కూడా అన్నీ కూడా ఆర్గనైజ్ చేయమని, ఇంకా కూడా ఫుడ్ని క్వాలిటీ పెంచాలని, ఎందుకంటే గతంలో నేను టెండర్స్కి వెళ్ళాం. సో టెండర్స్ వేసినంత మాత్రాన వాళ్ళు ఏ ఫుడ్ పెడితే అది అనేది కాకుండా ప్రతిరోజు ఫుడ్ మీద టెస్టింగ్ ఉండాలి. ప్రతిరోజు అది కాకుండా ప్రతి కోవిడ్ సెంటర్లో ప్రతి పేషెంట్స్ ఉన్న దగ్గర కాల్ సెంటర్ దగ్గర నుంచి ఫుడ్కి సంబంధించిన అధికారి, శానిటేషన్కి సంబంధించిన అధికారి, హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ సూపర్వైజర్ ఈ నంబర్స్ అన్నీ కూడా అక్కడ అందించమని చెప్పాం. ఏ పేషెంట్కైనా కూడా ఫుడ్ సరిగ్గా అందలేకపోయినా, మెడిసిన్స్ అందలేకపోయినా, ఏమైనా ప్రాబ్లం ఉన్నా, శానిటేషన్ బాగాలేకపోయినా ఇమీడియట్గా వాళ్ళు వాళ్ళకి కాల్ చేసి రెస్పాండ్ అవ్వాలి. తక్షణం లేకపోతే కాల్ సెంటర్ డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ని ఒకటి ప్రతి నంబర్స్ని కూడా ప్రతి దగ్గర కూడా మనం చెప్పడం కూడా జరిగింది. ఇలాంటి అన్నీ కూడా తీసుకొని, ఎందుకంటే ఈరోజు ఉన్న దాంట్లో పెరిగే కేసులు పెరుగుతూ ఉన్నాయి, పెరిగే కొంది మనం జాగ్రత్త తీసుకోవాలి. ఎవరికి ఎవరు జాగ్రత్తలతో మాస్క్స్ వేసుకొని కావచ్చు, ఆ సోషల్ డిస్టెన్స్ కానీ నీళ్ళల్లో కొద్దిగా ఎక్కువ ఉండటం కావచ్చు, జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఉదాహరణకు రోజుకి 250-300 కేసులు పెడుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3000 కేసులు పెడుతున్నాయి. భారతదేశం అంతా కూడా కేసులు పెరిగే కొద్ది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ ఉంటాయి. సో ప్రతి ఒక్కరిని కూడా మేము కోరేది ఒకటే, కుటుంబాన్ని అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఇళ్లలో ఉన్నప్పుడు రోజు మీకు ఉన్నా లేకపోయినా రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. రోజు 2-3 సార్లు ఆవిర్లు పట్టడం కానీ, పసుపు ఇట్లాంటివి తీసుకోవటం కానీ, ఇమ్యూనిటీకి సంబంధించిన ఫుడ్ తీసుకొని ఆవిరి పట్టుకుంటా కొన్ని జాగ్రత్తలు కానీ మీరు పాటిస్తే తప్పకుండా ఎవరికి కూడా ఏ ఇబ్బందులు ఉండదు. సో దయచేసి ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా పాటిస్తూ ఎవరికి ఎక్కడికి, ఎందుకంటే కొంతమంది లాక్డౌన్ కోరుకుంటా ఉన్నారు, కొంతమంది వ్యాపారస్తులు వ్యాపారం నష్టపోతూ ఉన్నారు, అనేక 4-5 నెలల నుంచి వ్యాపారాలు లేక అనేక ఇబ్బందులు, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అది కూడా అధికారులతో చర్చించి దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయానికి కూడా వస్తాం. నెల్లూరు నగరానికి సంబంధించి అన్ని రకాలుగా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తిగా కూడా మార్చరీస్, ఏదైతే పేషెంట్స్ చనిపోయిన పేషెంట్స్ని, పాజిటివ్ పేషెంట్స్ని అంబులెన్స్ సపరేట్గా, అలాగే నార్మల్గా చనిపోయిన వాళ్ళకి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎన్ని కూడా ఇబ్బందులు కూడా పూర్తిగా కూడా ఒకసారి అన్నీ కూడా ఎక్కడ ఇది లేకుండా చేయమని చెప్పారు. సో ఇవన్నీ కూడా పూర్తిగా కొత్త కలెక్టర్ గారు వచ్చారు, ఆయన కూడా యంగ్స్టర్ స్పీడ్గా పనిచేసే అధికారి, గతంలో నెల్లూరు కమిషనర్గా కూడా పనిచేశారు కాబట్టి. సో ఇవన్నీ కూడా ముందుగా ముందు అధికారులందరూ కూడా, హెచ్ఓడీస్ అందరూ కూడా ఇంకా కూడా బాగా పనిచేయండి. ఉదాహరణకు నారాయణ తీసుకుంటే నారాయణ అంతా కూడా పాజిటివ్ వచ్చారు. సో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, డాక్టర్స్ నర్సులు డే అండ్ నైట్ పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు ప్రెషర్లో ఉన్నారు, వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు భయం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ముందుకు వచ్చి పనిచేసిన వాళ్ళందరికీ అండగా ఉందాం మనం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీక్లో, ఎందుకంటే రోజుకి 200-300 కేసులు వస్తూ ఉన్నాయి, దాని కాంటాక్ట్స్ 1000 మంది వస్తూ ఉన్నారు.
సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకునేంతో పాటు ప్రతి ఒక్కరు సమయాలంతా పాటించమని కోరుతున్న సహకరించండి. విమర్శ చేయండి, కనీసం ఇంట్లోంచి జూమ్, అది పార్టీ కూడా జూమ్ పార్టీ అయింది, కనీసం బయటికి వచ్చేది లేదు. ఏముండదు సార్, అందరూ మంచిదే, ఇంట్లో ఉన్నారు, బాగానే ఉన్నారు. కానీ పనిచేస్తున్న డాక్టర్స్ని నర్సులు డే అండ్ నైట్ పనిచేస్తున్నారు, పాపం రాత్రి పగులు పనిచేస్తున్నారు. ఈరోజు ఎంతమంది నారాయణలో స్టాఫ్కి, అపోలోలో స్టాఫ్కి, పోలీస్ యంత్రాంగానికి, ఎంతమంది అధికారులకి ఈరోజు పాజిటివ్ వచ్చింది. సో ఇవన్నీ జాగ్రత్తలలో కొత్తగా మళ్ళీ డాక్టర్స్ వచ్చి ఇన్ని తీసుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందరం కలిసి దీన్ని సమష్టిగా దీన్ని మనం ఎదుర్కోవాలి తప్ప ఇది వీళ్ళొక్కరి మీదే, మాకు సంబంధం లేదు, ఏదో ఒక చిన్న విమర్శ చేసేస్తే పడుంటుంది అని మాట్లాడితే. ఈరోజు భారతదేశంలోనే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు భారతదేశం అంతా కూడా ఈరోజు హర్షిస్తూ ఉంది, ఆయన అభినందిస్తూ ఉంది. ఎందుకంటే టెస్టింగ్స్ పెంచడం కానీ, ఎక్కడెక్కడ కేర్ తీసుకోవడం, ఒక రూపాయి ఖర్చులు పక్క రాష్ట్రాల్లో కానీ దగ్గర లక్షల రూపాయలు, ఈరోజు ఒక కేసు వస్తే టెస్టింగ్ కానీ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఇక్కడ టెస్టింగ్ దగ్గర నుంచి పేషెంట్ దాకా ఉచితంగా అన్ని రకాలుగా కూడా తీసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆరోగ్యశ్రీలో కోవిడ్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇన్ని రకాలుగా చేస్తున్న ముఖ్యమంత్రి గారు, దయచేసి ముఖ్యంగా నెల్లూరుకు సంబంధించి చెప్తున్నాం, ప్రెస్ వాళ్ళు కూడా మేము ఒకటే కోరుతాం, దయచేసి సహకరించండి. అంతే తప్ప ఇష్టానుసారంగా కొంతమంది దాంట్లో మరీ ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు వాళ్ళకి ఇదే పని. ఈరోజు ప్రెస్ వాళ్ళని కూడా అందరినీ కూడా చెప్పాము, అధికారులు కూడా ప్రెస్ వాళ్ళు పొద్దున లేస్తే వాళ్ళు కొడుతున్నారు, వాళ్ళని కూడా జాగ్రత్త తీసుకోండి, వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ కొంచెం కేర్ తీసుకోండి కూడా చెప్పాం. అవసరమైతే మూడు నాలుగు హోటల్స్ని కూడా ఈ విధంగా అసిమ్టమాటిక్కి ఉన్న పాజిటివ్ పేషెంట్స్ని వాళ్ళే ఉంచేదానికి కూడా అవసరం లేదు, మూడు హోటల్స్ని కూడా తీసుకోమని చెప్పాం, ఆయన వాటిని కూడా చేసుకుంటున్నాం. దయచేసి ఒకటే చెప్తాను, ఇట్లాంటి విపత్తులు ఇట్లాంటి ఇప్పుడు 100 సంవత్సరాలకు వచ్చే దీంట్లో మీ ప్రభుత్వంతో కలిసి ఇంత చేస్తున్నారు, ఇంత కష్టపడుతున్నారు, ఎవరెవరి పాటికి రివ్యూస్ పెడుతున్నాం, ఎక్కడెక్కడ ఉన్నాం వచ్చినా కూడా, ఈరోజు మా తీసుకున్నా కూడా మా ఓఎస్డీకి వచ్చింది, మా గన్మెన్కి వచ్చింది, మా పిఎస్కి వచ్చింది, మా ఇంట్లో వాచ్మెన్ అందరికీ వస్తున్నాయి, పాజిటివ్ వస్తున్నాయి. ఎవరెవరికి జాగ్రత్తలు ఉన్నప్పుడు కూడా అందరం వస్తున్నాం బయటికి, అందరితో పడుతున్నాం, తిరుగుతున్నాం, అందరి పాటికి వస్తున్నాం. దీన్ని కలిసి సహకరించాల్సింది, విమర్శ చేయటము, రాత రాయటము కొంతమందికి తెలియదు. దానివల్ల నిజంగా కష్టపడుతున్న ఎంతోమంది నర్సులు, డాక్టర్లు, పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం అంతా కూడా ఒక మొరాలు దెబ్బతింటారు.